premaswarupulara. Embodiments of love. Inadu ratri anta kudano. Throughout night. Chakkaga namasmaran chesi. Chant glory of God. Ee pavitramaitunti yokka shakti ni prapanchanikanta kudano prasarimpacheyali. The sacred energy that you are going to have. Adiye eesharattani. Should be shared with everybody. Eesharattani sarayinatuvanti gurtu. That is the true sign of the divinity. Eesharudanaga emiti? Who is Ishvara? Galivale santirinchetunti vaadu Eesharudu. Ishvara the divine moves about freely like air. Gali ee vidhanga sarvatra sancharistundado. Just as air is all pervasive. Eesharudu aa vidhanga santirinchetunti vaadu. So also God is all expansive. Karukani mee yokka premanu mee yokka namasmaranu ee prapanchanikanta kuda chakkaga pracharam chestu raavali. Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody. కూర్చోండి. మహాన్యాసం ప్రారంభం. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ హస్తం రక్షాయ గోవిందాయ నమః విష్ణవే నమః చేతిలో నీళ్లు పోసుకుని వాసన చూసి పళ్ళలో పెట్టేశాయి. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జ్ఞానః ఓం దవః ఓం సత్యం ఓం తత్సవితువరేణ్యం భగవదేవకృతేన నమస్కారం చేసి మమ అనుకోండి. సమస్త శ్రీ పరమేశ్వరం శ్రీ పరమేశ్వర ఆదౌ శుద్ధ్యర్థం
మాయా మళ్ళీ అందరూ చెప్పండి మళ్ళీ ఆదౌ ఆదౌ శరీర శరీర శుద్ధ్యర్థం మహాన్యాస మహాన్యాస మంత్రపఠనం మంత్రపఠనం కరిష్యే మహాన్యాసం జరుగుతుందండి. మహాన్యాసంలో దిక్కులకి నమస్కారాలు అవన్నీ కూడా వస్తున్నాయి. ఆ పంతులు గారు చెప్పినట్టుగా అందరూ చూస్తూ ఉండాలి. అలాగే నా రుద్రో రుద్రవర్చయదు, రుద్రుని అర్చించాలంటే రుద్రత్వం కావాలి. ఆ రుద్రత్వానికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా మహాన్యాసంలో ఉన్నాయన్నమాట. ఆ మంత్రాలని చెప్పుకొని మా అంగన్యాసం గణన్యాసంలో అన్ని కూడా చెప్పుకున్న తర్వాత అప్పుడు స్వామి కైలాస పర్వతంలో ఈ మహాలింగార్చనలో ఏకాదశ ఆవరణార్చన ఉంటుందండి. మొదటి ఆవరణార్చన అష్టదిక్పాలకులు గణపతులు ఉంటారు శివలింగాల రూపంలో. తర్వాత అష్టమూర్తులు ఐదవ ఆవరణ. ఆరవ శివాసుకి గంటభూషణ వందే దక్షిణేశ్వరస్య కులల ప్రభంగ రౌద్రం ముఖౌ సత్యోధాతం ప్రవద్యామి సత్యోధాతాశమే నమో నమః భవోద్భవాయ నమః శ్రేష్ఠ జనమో రుద్రాజనమస్కారా జనమస్కరణ జనమో బలా